మీ యొక్క సెకండ్ హ్యాండ్ వెహికల్స్ మన ఛానల్లో ప్రకటించాలనుకుంటే స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఫొటోస్ డీటెయిల్స్ పంపిస్తే మన ఛానల్ విధంగా వెహికల్ అనేది ప్రకటించడం అయితే జరుగుతుంది. అండి అందరూ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్ర 5.5 DA బండి అనేది అమ్మడం అయితే జరుగుతుందన్నమాట సెకండ్ హ్యాండ్లో. ఈ వీడియోలో ఈ యొక్క వెహికల్ గురించి మొత్తం డీటెయిల్స్ అనేది చెప్తాను, ఎక్కడ మిస్ కాకుండా చూడండి. ముందుగా నేను నిన్న హాస్పిటల్కి తేలేనమాట మంగళవారం పూట. నేను మా నాన్న చూపించడానికి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాను. నిన్న మా నాన్న హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు ఇంకా 5-6 నెలలు అయితే రెస్ట్ అయితే తీసుకోమని చెప్పారు అనమాట. కొద్దిగా ఆల్మోస్ట్ ఒక 90% ఉందన్నమాట తగ్గడానికి, 10% మాత్రమే కంప్లీట్ అయితే అయింది అని అయితే చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ ఎక్స్రే ఫొటోస్ అయితే చూపిస్తున్నాను. అలాగే ఈ ఎక్స్రే తీసిన డేట్ కూడా అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసి మరీ తీసానమాట ఫొటోస్ అనేది. మీకు అక్కడ ఒక ఫోటో అనేది చూపిస్తాను చూడండి. అలాగే ఇక్కడ నిన్న ఓపీ మీద 4వ తేదీన 4/4/2023 అయితే సైన్ అయితే పెట్టడం జరిగింది అనమాట. అంటే ఈ రోజున పోయాం కాబట్టి ఆ రోజు డేట్ అయితే సైన్ అయితే పెట్టడం జరిగింది. మీకోసం క్లారిటీగా ప్రూఫ్లతో సహాయ చూపిస్తున్నాను. మీరు కొంతమంది అయితే అంటున్నారనమాట, నువ్వు చెప్పేది ఫేక్ అమౌంట్ కోసం ఇట్లా చెబుతున్నావు అని అయితే నన్ను ఒక ఇద్దరు అయితే అడిగారనమాట. అందుకోసమే ఈ యొక్క ప్రూఫ్లతో సహా వీడియో అనేది చేస్తున్నాను. కానీ ఇందులో కూడా కొద్దిగా హెల్ప్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. పూర్తిగా చూడండి, క్లారిటీగా అయితే తెలుస్తుంది అనమాట. వీడియోలో చెప్పినంత ఎక్స్రేలు ఇవన్నీ చూపించాను కాబట్టి నేనైతే ఒక 4 అయితే అడిగాను అనమాట. మామూలుగా వీడియోలో ఎందుకు అడగడం, చాలామందిని ఎందుకు ఇలా అడగడం అని నాకు రెగ్యులర్గా పంపించి కొంతమందిని అయితే అడిగాను అనమాట. ఒక 4 అయితే అడిగాను. 4లో అడగగానే వితిన్ హాఫ్ సెకండ్స్లో నాకు అయితే అమౌంట్ పంపించడం జరిగిందనమాట. ఒకళ్ళు కామారెడ్డి డిస్టిక్ నుంచి, తిరుపతి నుంచి, ఒకళ్ళు నెల్లూరు నుంచి ఇట్లా అయితే పంపించడం జరిగింది. వీళ్ళు అమౌంట్ అయితే వితిన్ హాఫ్ సెకండ్స్ నా బాధ అర్థం చేసుకొని వితిన్ హాఫ్ సెకండ్స్లో అమౌంట్ అయితే కొట్టడం జరిగింది. వాళ్ళకైతే నేను ఎప్పుడు వీడియోస్ అనేది ఫ్రీగా అనేది చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను చేసిన ప్రతి ఒక్క వీడియోలో ఇప్పటిదాకా మీరు కాబట్టి వన్నతో మాట్లాడండి, ఏమైనా అమౌంట్ తీసుకున్నారా, ఎవరైనా అమౌంట్ తీసుకొని వీడియోస్ చేస్తున్నారా అని అడగండి. ఒకవేళ తీసుకుంటే అది నేను హెల్ప్ కోసమే తీసుకున్నట్టున్నాయి కాబట్టి అసలు తీసుకోలేదు, ఎవరి దగ్గర తీసుకోలేదు కాబట్టి అడగండి. నేను ఇప్పుడు ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు మా ఇంట్లో చాలా పరిస్థితి అయినా బాగలేదనమాట, అది ఆల్రెడీ తెలిసి ఉండదు. ఒక ఇంట్లో ఒక అబ్బాయి వాళ్ళ ఫాదర్ సంపాదించి అలాగే ఇంట్లో గలవాడంటే చాలా కష్టం అనమాట. అట్లాంటిది ఇప్పుడు మా సొంత స్థలం కూడా ఉంది, ఆ స్థలాన్ని కూడా ఇప్పుడు అమ్మడానికి అయితే ట్రై చేస్తున్నాం. ఎందుకంటే ఇంట్లో అంత అప్పు ఉంది అలాగే హాస్పిటల్కి తెచ్చిన అప్పు ఉంది. ఇప్పుడు ఇల్లు గడవాలంటే చాలా కష్టం అవుతుంది అనమాట. నేను తెచ్చి 8000తో ఇల్లు అయితే గడవట్లేదు. అలాగే అప్పు ఉంది అనమాట, అప్పులలో కూడా వచ్చి అడుగుతున్నారు. ఇప్పుడు స్థలం ఉంది, స్థలం కూడా అయితే అమ్ముతున్నాము. ఎవరైనా కొనేవాళ్ళుంటే ఫోన్ చేయండి. అలాగే మీరు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ఇక్కడ నా నెంబర్ అయితే ఉంటుంది, ఫోన్పే నెంబర్ అయితే ఉంటుంది అనమాట. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఈ నెంబర్ అయితే ఉంటుంది. ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయండి. నాకు అడగాలని అయితే ఆలోచన కూడా అయితే రావట్లేదు అనమాట. కానీ తప్పగా అడుగుతున్నాను. ఎవరైనా అమౌంట్ సెండ్ చేయాలనుకున్నా ఇక్కడ స్క్రీన్ మీద కనపడే 6281550856 నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి, ఫోన్పే చేయండి. అలాగే కామెంట్లో కూడా అయితే నెంబర్ అయితే ఉంటుంది. ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు నాకైతే అమౌంట్ అయితే కొద్దిగా సెండ్ చేయండి, కొద్దిగా హెల్ప్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా. ఈరోజు వెహికల్ వచ్చేసి మహీంద్ర 5.5 DA బండి అనమాట, 2018 మోడల్. ఇది వచ్చేసి 2018 అంటే ఆల్మోస్ట్ ఒక 5 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. 5 సంవత్సరాలు వెనకమాల బండి అనమాట. పవర్ స్టీరింగ్ అయితే వస్తుంది. 4 లక్షలు అయితే చెప్తున్నారు వాడర్ అనేది. మాట్లాడుకుంటే తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. తెలంగాణ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. తెలంగాణ నాగర్ కర్నూలులో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరు అయితే వెళ్ళి మాట్లాడుకొని చెక్ చేసుకోండి, తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. టైర్స్ అయితే ఒక 90% దాకా అయితే ఉంటుందన్నమాట. ఇంజిన్ అయితే గుడ్ కండిషన్ అయితే ఉందన్నమాట. నేను ఏ టాటర్ల గురించి అయినా సరే వీడియో చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఎలాంటి అమౌంట్ కూడా అయితే తీసుకోనమాట. ఎందుకంటే అమౌంట్ తీసుకొని చేస్తే తర్వాత మనకి వాళ్ళు హెల్ప్ చేయరనే ఉద్దేశంతో నేనైతే ముందుగానే అంటే అడగను అనమాట. ఎందుకంటే నాకు అవసరం లేదు అప్పట్లో.